NH-63 హైవే విస్తరణకు 100 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. 1,80,00,000 రూపాయలతో 15 రోజుల్లో చెన్నూరు నియోజకవర్గంలోని జాతీయ రహదారి మరమ్మత్తు పనులు ప్రారంభమవుతాయన్నారు. నేషనల్ హైవే పనులకు అనుమతి ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేరళ ఎక్స్ప్రెస్ ను మంచిర్యాల్లో హాల్టింగ్ కోసం అనుమతి ఇవ్వాలని రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓ సతీష్ కుమార్ ను కోరారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాలలో రైలుకు హాల్టింగ్ ఇస్తే శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు ప్రయాణ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇక బెల్లంపల్లి నుంచి తిరుపతికి కొత్త రైలు నడపాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి వినతి పత్రం అందజేశారు. రామగుండంలో వందే భారత్ రైల్ స్టాఫ్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పామన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అందుబాటులో లేకపోవడంతో రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓను కలిసి పలు అంశాలను చర్చించారు నేతలు. NH-63 హైవే విస్తరణకు 100 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. 1,80,00,000 రూపాయలతో 15 రోజుల్లో చెన్నూరు నియోజకవర్గంలోని జాతీయ రహదారి మరమ్మత్తు పనులు ప్రారంభమవుతాయన్నారు. నేషనల్ హైవే పనులకు అనుమతిచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేరళ ఎక్స్ప్రెస్ ను మంచిర్యాల్లో హాల్టింగ్ కోసం అనుమతి ఇవ్వాలని రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓ సతీష్ కుమార్ ను కోరారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాలలో రైలుకు హాల్టింగ్ ఇస్తే శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇక బెల్లంపల్లి నుంచి తిరుపతికి కొత్త రైలు నడపాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి వినతి పత్రం అందజేశారు. రామగుండంలో వందే భారత్ రైల్ స్టాప్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పామన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అందుబాటులో లేకపోవడంతో రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓను కలిసి పలు అంశాలను చర్చించారు నేతలు. ప్రసాద్ గారితో ఈరోజు నితిన్ గడ్కరీ గారిని కలిసి వారు ఏదైతే NH-63 పైన జోడువాగు రోడ్డు పైన చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు అని చెప్పి 4 నెలల క్రితము రేవంత్ రెడ్డి గారితో కలిసి రిప్రజెంటేషన్ చేసిన తర్వాత అది శాంక్షన్ అయింది. ఆ వర్క్ కూడా 10-15 రోజులలో టెంపరీ వర్క్స్ అయినప్పటికీ కూడా పర్మనెంట్గా మరమ్మతు చేయడానికి 10-15 రోజులలో 1,80,00,000తో పని ప్రారంభమవుతుంది. దాంతోపాటు ఇప్పుడే ఎంపీ గారు వంశీ గారు ఏదైతే ఇంతకుముందు ప్రపోజల్ పెట్టారో 100 కోట్ల నుంచి అక్కడే జోడువాగు దగ్గర NH-63 పైన రోడ్డు కావాలని ఏదైతే వారు ప్రపోజ్ చేశారో అది కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఈ రెండు విషయాలలో మంత్రి గారిని కృతజ్ఞతలు చెప్పి డెఫినెట్లీ చెన్నూరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైతే నేషనల్ హైవే సంబంధించిన సమస్యలు ఉన్నాయో మేము మంత్రి గారితో కలిసి వారిని కోరడం జరిగింది. ఈరోజు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారితో నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. 4 నెలల నుంచి ఏదైతే ఈ జోడువాగుల ప్రమాదం ఉన్నదో చెన్నూరు ప్రాంతంలో, దానికి రోడ్డు రిపేర్ వర్క్స్ రెనోవేషన్ వర్క్స్ కోసము గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారితో, మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారితో నితిన్ గడ్కరీ గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దీనికి మీద ఒక శుభవార్త, అది శాంక్షన్ అయ్యి రిపేర్ వర్క్స్ తక్షణమే మొదలు పెట్టాలని చెప్పి నితిన్ గడ్కరీ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు NH-63 రోడ్ ఎక్స్పాన్షన్ అండ్ కొత్త రోడ్ కూడా వేయడానికి ఒక దాదాపు 100 కోట్ల శాంక్షన్ కూడా చేయడం జరిగింది. దీనికి గత 4-5 నెలల నుంచి ఏదైతే కృషి చేసినామో వివేక్ గారితో పాటు, సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు నితిన్ గడ్కరీ గారిని కలిసి వారిని ఒప్పించి వారు ఇమీడియట్గా శాంక్షన్ చేసినందుకు ఈరోజు స్పీకర్ ప్రసాద్ గారితో వచ్చి వారికి ధన్యవాదాలు తెలవడం జరిగింది. డెఫినెట్గా ఈ రోడ్ వర్క్స్ తక్షణమే మొదలుపెట్టి రోడ్ వర్క్స్ కూడా ప్రారంభం చేసి అక్కడ మన చెన్నూరు ప్రజలకు పెద్దపల్లి ప్రజలకు మంచి రోడ్ సౌకర్యాలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పి నమ్ముతూ దీని మీద ఫాలోఅప్ కూడా చేస్తాము. దీంతోపాటు చైర్మన్ రైల్వే బోర్డును కూడా కలవడం జరిగింది. మన పెద్దపల్లి ప్రాంతంలో రీసెంట్గా వందే భారత్ రామగుండం స్టాపు చేయించడంలో మా కృషి ఎంతో ఉంది అని చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. దాంతోపాటు కొత్త కేరళ ఎక్స్ప్రెస్ మంచిర్యాలలో కూడా స్టాప్ అవుతే బాగుంటుందని చెప్పి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బెల్లంపల్లి నుండి తిరుపతి వెళ్ళడానికి
ఒక కొత్త రైల్వే లైన్ కూడా వేస్తే బాగుంటుందని చెప్పి వారికి ఈ రెండు ట్రైన్స్ మీద రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఫాలోఅప్ చేసి పెద్దపల్లి ప్రాంత ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే మేము క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పినామో అది ఖచ్చితంగా దాని మీద పనిచేసి తీరి శాంక్షన్ అయ్యేలా పని పూర్తి అయ్యేలా